Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ అడ్డాల్లో వైసీపీ పాగా. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన పంచాయతీ ఎన్నికల్లో రెండో విడత ముగిసింది. ఇప్పటికే మొదటి విడతలో అధికార వైసీపీ సానుభూతి పరులు పెద్ద ఎత్తున ఎన్నికల్లో గెలుపొందారు. ఇదే ఊపును రెండవ దశలోనూ కొనసాగించారని చెప్పాలి. తొలి విడతలో వైసీపీకి చెందిన అభ్యర్థులు పెద్ద ఎత్తున ఎన్నికల్లో విజయం సాధించడం ఒక ఎత్తైతే, తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖుల ఇలాకాల్లోనూ ఫ్యాన్ సానుభూతి పరులైన అభ్యర్థులు విజయం సాధించారు. తాజా పంచాయతీ ఎన్నికల ఫలితాలు పలువురు తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖుల కంచుకోటల్ని బద్దలు కొట్టిన పరిస్థితి. టీడీపీకి చెందిన పలువురు ప్రముఖులకు పంచాయతీ ఎన్నికలు షాకింగ్గా మారాయి. ఉదాహరణకు విజయనగరం జిల్లాలో మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు స్వగ్రామం చిన మేరంగిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైన అల్లు రమణమ్మ 122 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితి ఒక్క విజయనగరం జిల్లాకే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ అలాంటి పరిస్థితి ఉందన్న మాట వినిపిస్తోంది. తాజా పంచాయతీ ఎన్నికలు తెలుగు తమ్ముళ్ల అడ్డాలు వైసీపీ అభిమానులు బాగా వేసినట్లుగా చెప్పక తప్పదు. తాము ఎంతగా ప్రయత్నించినా కూడా వైసీపీ దూకుడును తట్టుకోలేని పరిస్థితి నెలకొందన్న మాట బలంగా వినిపిస్తోంది. అలాంటి వాటి విషయానికి వస్తే విజయనగరం జిల్లాలోని ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి స్వగ్రామం కవిరిపల్లిలో వైఎస్ఆర్సీపీ అభిమాని 408 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. కర్నూలు జిల్లాలో ఇల్లూరి కొత్తపేటలో వైఎస్ఆర్సీపీ అభిమాని గోరంట్ల వెంకటరమణ గెలిచి టీడీపీ కంచుకోటను బద్దలుగొట్టారు. అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ నియోజకవర్గం రాప్తాడు 58 పంచాయతీలు ఉండగా వైఎస్ఆర్సీపీ అభిమానులు అత్యధిక స్థానాల్లో గెలుపొందారు. ఇదే జిల్లాకు చెందిన కళ్యాణదుర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు స్వగ్రామం అంకంపల్లిలో వైఎస్ఆర్సీపీ అభిమాని రుద్ర విజయం సాధించారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి సొంత పంచాయతీ సంఘాలలో వైఎస్ఆర్సీపీ అభిమాని విజయం సాధించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో 130 పంచాయతీలకు గాను 117 చోట్ల వైఎస్ఆర్సీపీ అభిమానులు విజయ దుందుభి మోగించారు. ఇలా పలు జిల్లాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది.